టిఆర్ఎస్ పాలన ఎలా ఉంది? ఫస్ట్ 3 ఏళ్ళు నేనేం మాట్లాడలేదు. కొత్త గవర్నమెంటు ప్రజలకు మంచి చేస్తుంది, ప్రజలు ఎన్నుకున్నారు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను వద్దన్నారు. అప్పుడు మరి కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు, సో డెఫినెట్గా మంచి చేస్తారేమో, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుంది అని నేను అనుకున్నాను. సో ఏం మాట్లాడలేదు. 3 ఇయర్స్ తర్వాత చూస్తే ఏటేటో వెళుతుంది. అది డెవలప్మెంట్ కాకుండా స్లోగా అవినీతి పక్కన నుంచి వెళ్తున్నట్టు కనపడుతుంది. ఆయన చెప్పిందేంటి, జరుగుతుంది ఏంటి? ఉద్యోగాలు లేకుండా పోయినాయి, డెవలప్మెంట్ లేకుండా పోయింది. ఈయన ఎంతసేపు ఫామ్ హౌస్లో కూర్చుంటున్నారు, ప్రగతి భవన్లో కూర్చుంటున్నారు. అసలు మీరు ఏమనుకున్నారు, ఏం చేస్తున్నారు? అంటే మీకు విజన్ లేదా, అడ్మినిస్ట్రేషన్ రాదా? ఇది కరెక్ట్ కాదు కదా. అది ఒక ముఖ్యమంత్రి అంటే అట్లీస్ట్ ఒక 10 గంటలనే పని చేయొద్దు. అది లేదు. ఎంతసేపు ఫామ్ హౌస్లో ఉంటున్నారు, ప్రగతి భవన్లో ఉంటున్నారు, ప్రజలను కలవట్లేదు, ప్రజల యొక్క రిప్రజెంటేషన్స్ తీసుకోవట్లేదు. అంటే నాకు ఓట్లు వేశారు, నేనేం చేస్తా చెల్లుతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది అన్ని స్కీమ్స్లో చక్కగా నాకేంటి అని ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజలకి ఏంటి, ప్రజలకి ఏమి ఇవ్వాలన్నది లేదు. ఆయన లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది, తప్పించుకుంటే కుదరదు. ఇది ఆయన ఇంట్లోనో మా ఇంట్లోనో కాదండి, ఇది పబ్లిక్, ప్రజలు చూస్తున్నారు మిమ్మల్ని. మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. వెల్ఫేర్లో కానీ డెవలప్మెంట్లో కానీ తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 అనేది టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. టీఆర్ఎస్ పార్టీ అది ఎన్నైనా చెప్పుకుంటుందండి, అది బయట వాళ్ళు చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పుకుంటే మేము ఎలా నమ్ముతామండి? మా కళ్ళకు కనపడుతుంది మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. అందుకే మిమ్మల్ని వచ్చి దుబ్బాకలో ఓడగొట్టారు, జిహెచ్ఎంసి దానిలో ఓడగొట్టారు, రాబోయే బై ఎలక్షన్లో కూడా ఓడగడతారు. అండ్ 23లో కూడా ఓడగొట్టి మిమ్మల్ని పర్మనెంట్గా ఫామ్ హౌస్లో కూర్చోబెడతారు పబ్లిక్. బీజేపీ పార్టీ తెలంగాణ మీద ఫుల్ ఫ్లెజ్డ్గా కాన్సన్ట్రేషన్ చేసి పార్టీ హైకమాండ్ ఇక్కడ అధికారంలో తేవడమే లక్ష్యంగా పెట్టుకుందా? ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు తిరిగి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని పనిచేసే ముఖ్యమంత్రి మాకు కావాలి. ఎవరు తీర్పిస్తున్నారు? ప్రజలు. వాళ్ళు తీర్పిస్తున్నప్పుడు దానికి శిరసా వహించాల్సిందే. సో వాళ్ళు కూడా ఏమంటున్నారు, నెక్స్ట్ ఆల్టర్నేట్ అనేది మాకు బీజేపీ ఉంది, మేము బీజేపీకి గెలిపించుకుంటాం, మాకు పని చేయాలి, మాకు డెవలప్మెంట్ కావాలి. ఒక నాయకుడు ఉండాలండి, ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా పనిచేయాలి, ప్రజలు కనబడాలి. కనపడకుండా ఒక ప్రెస్ మీట్ పెడతాడు, 2 నిమిషాలు మాట్లాడతాడు, మళ్ళీ వెంటనే ఆ గుహలో పారిపోతాడు. వ్యక్తికి విజన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. విజన్ లేదు, ఏమీ లేదు, కమిట్మెంట్ లేదు, అడ్మినిస్ట్రేషన్ రాదు, ప్రజలకు రాడు, వరదలు వస్తే ప్రజల్లోకి రాలేదు, వాళ్ళు మంచి చర్యలు చూడలేదు. కాసేపు మీ సేవకు వెళ్ళమంటాడు, తర్వాత మీ చావు మీరు చావమంటాడు. ఏ మాట మీద నిలబడ్డారా? అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు.